అందరికీ నమస్కారం అండి. సర్కారు వారి పాట ఈరోజు మార్నింగ్ ప్రీమియర్స్ నుంచి మొదలైంది. వెరీ బిగినింగ్ షో నుంచి సినిమా మీద ఉన్న ఒక పాజిటివ్ బజ్ ఏదైతే ప్రీ రిలీజ్ ముందు ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ అంతే పాజిటివ్ రెస్పాన్స్తో మా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితేనేమి, సినిమా లవర్స్ అయితేనేమి, రెగ్యులర్గా సినిమా చూసే ఫ్యామిలీస్ అయితేనేమి చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. వచ్చే ఫోన్ కాల్స్ కానీ, రిసీవ్ చేసుకునే మెసేజెస్ కానీ, పర్టికులర్లీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే మా సూపర్ స్టార్ క్యారెక్టరైజేషన్కి కానీ, ఆయన లుక్స్కి కానీ, ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్కి కానీ మెస్మరైజ్ అవుతూ చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. సో నేను ఏదైతే నమ్మి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎలా చూపించాలి, ఈయనతో ఇలాంటి కథ ఒకటి చెయ్యాలి అని ఏదైతే నమ్మి ధైర్యంగా ఆయనకి ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయన ఓకే అవ్వడం, ఈ సర్కారు వారి పాట సెట్స్కి వెళ్ళడం జరిగిందో దాన్ని ఈరోజు అచీవ్ చేసినందుకు, ఆ అచీవ్ చేసే ప్రాసెస్లో మీడియా సహకారం ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మార్నింగ్ షోతో మొదలైన ఈ ప్రభంజనం ఇంకా కొనసాగుతూ సర్కారు వారి పాట అన్ని వర్గాలకి చాలా బలంగా తాకుతుందని మా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కథలో మెయిన్ ఏదైతే ఒక మిడిల్ క్లాసు ఎమోషన్ని, ఒక మిడిల్ క్లాసు వాళ్ళు పడుతున్న స్ట్రగుల్ని ఈ బ్యాంకింగ్ సెక్టర్ మీద కానీ ఎబ్రిమంతు, అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఈఎంఐలు కడుతూ బ్యాంక్ లోన్స్ ఉన్నవాళ్ళే, ఒక హీరో హోండా బైక్ ఉన్నవాడి దగ్గర నుంచి బెంజ్ కార్ ఉన్నవాడి వరకు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నవాడి దగ్గర నుంచి జూబ్లీస్లో పెద్ద బంగ్లా ఉన్నవాళ్ళకి అందరికీ లోన్లు ఉన్నవాళ్ళే. సో వాళ్ళందరికీ వాళ్ళందరినీ టచ్ చేస్తూ ఏ కథ అయితే నేను రాసుకున్నానో ఆ కథ ఒక స్ట్రాంగ్ హీరో క్యారెక్టరైజేషన్తో సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెప్పించడం సినిమాకి ఈరోజు చాలా ప్లస్ అయిందండి. సో అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇది చాలా 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 గట్టిగా రీచ్ అయింది. సో దీన్ని, ఎంత మంచి కథని, ఎంత కష్టంతో కూడుకున్న కథని రాసిన నాకు ఇది పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ మిగిలించిన సినిమా ఇది. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి.